శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి జూలై 1st నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించడం. మేషరాశిలో ఉన్న అశ్విని భరణీకృతిగా మొదటి పాదం వారికి చూసుకున్నప్పుడు మనకు ద్వితీయ స్థానంలో శుక్రుడు, తృతీయంలో మనం చూసుకునే రవి, బుధ, రాహుల యొక్క ప్రభావం కనిపిస్తుంది. అలాగే మనం చూసుకుంటే భాగ్యస్థానంలో గురుకేతువులు, రాజ్యంలో శని, వ్యయంలో కుజుడు ఉన్నాడు. అష్టమాధిపతి వేయి స్థానం పనులు ఒక యోగంగా భావిస్తాం కాబట్టి మేషరాశి వారికి కుజుడు వల్ల యోగం వస్తుంది. శుక్రుడు స్వకేతంలో ఉన్నాడు కాబట్టి, శుక్రబలంతో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా శుక్రవల్ల కూడా ఒక యోగం కనిపిస్తుంది. అలాగే తృతీయంలో బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి, స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి అదొక యోగం కింద మనం భావించవచ్చు. విక్రమస్థానం మోర్ దాన్ మీద మోర్ సక్సెస్ఫుల్గా జరగడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ కొత్త వెంచర్స్ కానీ కొత్తగా స్టార్ట్ చేయగలిగితే. అలాగే భాగ్యంలో గురుడు వచ్చి ఉన్నాడు కాబట్టి, ఆల్రెడీ ధనురాశిలో ప్రవేశించేస్తాడు కాబట్టి గురువు యొక్క దృష్టి పడుతుంది కాబట్టి కొత్త కార్యక్రమాలకి, శుభకార్యాలకి చేయడానికి కావాల్సిన సన్నిహితమైన పనులని ఆరంభమవుతాయని చెప్పడానికి అవకాశం ఉంది. రాజ్యంలో శని స్వక్షేత్రంలో కూర్చున్నాడు కాబట్టి, రాజ్యస్థానంలో కేంద్రంలో మేషరాశి నుండి దశమక్షేత్రం ఉన్నాడు కాబట్టి ఉద్యోగం, వ్యవహారం, వ్యాపార వ్యవహారాలు అన్నీ కూడా ఎస్టాబ్లిష్మెంట్, మళ్ళీ రీఎస్టాబ్లిష్మెంట్ సక్సెస్ఫుల్ అవడానికి అవకాశం ఉంటుంది. 12 గంటల్లో ఉన్న కుజుడు యొక్క ప్రభావం ఏంటంటే, అష్టమాధిపతి వ్యయస్థానం పొందుతున్నాడు కాబట్టి అది కూడా ఒక యోగంగా భావిస్తాయి కాబట్టి స్థిరాస్తుల వ్యవహారాలు మళ్ళీ రిక్రియేషన్ అవ్వడము, మళ్ళీ సక్సెస్ మొదలవ్వడము, రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్ వ్యాపారాలు చేసే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం, రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు కూడా ఒకసారి మళ్ళీ రీజనరేట్ అవ్వడం, వాళ్ళ యొక్క రాజకీయ పొజిషన్స్ ఏమంటే వాటిలో మళ్ళీ ముందుకు వెళ్ళడం ఇలా జరుగుతుంది. తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్ ఇలాంటి వాళ్ళు కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఇంకా ఆరంభమవుతాయి ఇక 1వ తారీఖు నుండి. అలాగే చదువుకోవడానికి కనీసం విదేశాలు కూడా వెళ్ళాలని చేసే ప్రయత్నాల్లో ఒక పాలు పాజిటివ్గా వచ్చే అవకాశం ఉంటుంది. నీట్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చే వాళ్ళకి మంచి సక్సెస్ఫుల్ కనబడడానికి అవకాశం ఉంది. ఏదైనప్పటికీ కూడా ఫిలిం రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం ఊరటగా ఉంటుంది తప్ప పెద్దగా బెనిఫిట్ ఏమి ఉండదు. రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ హోటల్ ఇండస్ట్రీ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా కొంత బలహీనంగా ఉన్న దానికి కొంచెం స్టార్ట్ అవుతుంది, పుంజు కూడా మొదలవుతుంది కాబట్టి ఏమాత్రం భయపడక్కర్లేదు. లాభాలు మళ్ళీ వచ్చే అవకాశం బాగానే కనిపిస్తుంది. ఏదైనా వీళ్ళు నిత్యము గురు మంత్ర సాధన చేసుకుని చాలా అవసరం పడుతుంది. ఇక్కడ గురువు ఇక్కడ కేతుతో కలిసి ఉన్నాడు కాబట్టి కొంతవరకు స్ట్రెంగ్త్ కూడా తగ్గుతుంది. సో డెఫినెట్గా గురు మంత్ర సాధన చేసుకుంటూ ముందుగానే వెళ్ళగలిగితే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.